हाय फ्रेंड्स अंदर की नमस्कार संतोषकरम विषय टोटल मोत्तम 1000 सब्सक्राइबर्स अयिनंदुकु चाला हैप्पी गा फील अवुतुन्नानु प्लस इंको विषय एंतमंदैते ना चानल चूस्तू सब्सक्राइब चेशारो वाळ्ळंदरिकी निजंगा मनस्फूर्तिगा धन्यवादमुलु। सो फ्रेंड्स नेननै कादु నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసే వారి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి ప్లీజ్, ఎందుకంటే నలుగురు సపోర్ట్ లేనిది ఎవ్వరూ గెలవలేరు। నేను వాస్తవంగా 11 మంత్స్ క్రితం మొదలుపెట్టా నా యూట్యూబ్ ఛానల్, సో నేను చేయలేను అనుకున్నా, కానీ ఒక చిన్న ఆశ ఇక్కడి నుంచి వచ్చిందంటే ఒక వీడియో నేను చేసి వదిలిపెట్టేసా 11 మంత్స్ క్రితం, దాదాపు ఒక 3 or 4 వీడియోస్ చేసి వదిలిపెట్టేసా। సో అక్కడ ఏమైందంటే అప్పుడు నాకు ఒక యాడ్ వచ్చింది, ఇదేంటి నా యూట్యూబ్ ఛానల్ అనలైజ్, ఇంకా ఐ మీన్ నేను ఇంకా 1000 మెంబర్స్ సబ్స్క్రైబ్స్ అవ్వలేదు, సో దాంతో పాటు 4000 అవర్స్ అవ్వలేదు, ఎందుకు నాకు ఇట్లా యాడ్స్ వస్తున్నాయి, నా ఛానల్ కూడా మంచిగా రన్ అవుతుంది అని అనుకున్నా। సో అది తర్వాత తెలిసింది ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు సపోర్ట్ కోసం మనకు అలా చేస్తున్నారు। సో నేను నిజంగా ఈరోజు యూట్యూబ్ సపోర్ట్ వల్ల ఐ మీన్ ఇట్లా యాడ్స్ పడుతున్నాయి దానికి మనీ వస్తాయని తెలిసిన తర్వాత నేను ఎందుకు దీన్ని మళ్ళీ మానేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ సార్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్నూన్ కానీ నైట్ వేళలో కానీ ఏదో ఒకటి చేసి దీన్ని ఎందుకు నేను నడపకూడదు అని ప్లాన్ చేసుకున్నా। సో అలా 11 మంత్స్ క్రితం మొదలుపెట్టి నేను ప్రతి ఛానల్ని గమనించుకుంటా ఎలా యూట్యూబ్లో ఉన్న నా కంటెంట్ ఎలా చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకొని ఒకటికి 10 సార్లు ఆలోచించి ఒకటికి 10 సార్లు వీడియో చేసి అనలైజ్ చేసుకుంటా నేను వీడియో తయారు చేసి పెట్టాను। సో ఈరోజు అదేమైందంటే 1000 సబ్స్క్రైబ్ దాటాయి, కొండోలు అయితే 4000 అవర్స్ కూడా అయిపోద్ది, నాకు ఇది ఆనందకర విషయం। సో ఫ్రెండ్స్ చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు ఏమనంటే అన్న మీరు చేసిన కంటెంట్ ఉంది కదా నాకు కూడా చెప్పండి, లేకపోతే సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, భద్రాచలంలో అవి ఉన్నాయి। ఈరోజు ఒక భద్రాచలం నుంచి ఒక ఫ్రెండ్ తను మెసేజ్ చేశాడు, అన్న నీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మా ఊళ్ళో కూడా ఇలా రంగురాళ్ళు కానీ లేకపోతే స్టోన్స్ కానీ డైమండ్స్ కానీ అలాంటివి ఉన్నాయి అన్నారు। బ్రదర్ దయచేసి యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే కొత్తగా నాకు మెసేజ్ చేశారో బ్రదర్, ఎవరైనా సరే నేను చాలామందిని చూసా, యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి ఆఫ్ చేసిన చాలామంది ఉన్నారు, దయచేసి ఆఫ్ చేయకండి ఫ్రెండ్స్, ఎప్పటికైనా మనకి ఎనర్జీని ఇస్తుంది యూట్యూబ్ అనేది। సో మీరు నీకు తెలిసిన కంటెంట్ ఏదైనా అది పెట్టండి, నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, దయచేసి మీరు దేన్ని వదులుకోకండి, ఓకే ఫ్రెండ్స్, మీరు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్, నా మాట ప్లీజ్ వినండి, నేను కూడా అట్లా అనుకున్నా, తర్వాత ఆటోమేటిక్గా ఒక 10 మంత్స్ అయిపోయిన తర్వాత మనం అనుకుంటాం అబ్బా ఆ రోజు మనం ఎందుకు స్టార్ట్ చేయలేదు। నేను కూడా యూట్యూబ్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, చాలామంది యూట్యూబర్స్ ఇన్స్పిరేషన్ తీసుకున్నాను చేశాను నేను ఈరోజు విన్నయ్యాను। సో యూట్యూబ్ని కూడా అట్లే ఓన్ కంటెంట్ చేస్తే కాపాడుకోగలుగుతాం, కాపీ కంటెంట్ కాకుండా ఓన్ కంటెంట్ని వాడుకుంటే కాపాడుకోగలుగుతాం, నో ప్రాబ్లం, మనకు కూడా మనీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి। సో నా టార్గెట్ అనేది నేను రీచ్ అయ్యాను, సో ఇంకా రీచ్ అవ్వాలి, ఇంకా మంచి వీడియోస్ చేస్తా అని నా మనసులో ఉంది, నేను చేస్తా ఎప్పటికీ యూట్యూబ్ను మాను, 2 డేస్కి ఒకసారైనా 1 డేస్కి ఒకసారైనా మన పనులన్నీ చూసుకొని మనం యూట్యూబ్ మొదలు పెడదాం, ఇది పార్ట్ టైంగా చేసుకోండి, ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం, కానీ నీ ఓన్ కంటెంట్ వల్ల పబ్లిక్ నీకు ఎలా రెస్పాన్స్ ఎలా అవుతున్నారు మంచిగా రెస్పాండ్ అవుతాను అనుకుంటే మాత్రం మీరు కంటిన్యూగా దీన్ని చేయండి, నో ప్రాబ్లం, మీ టైంను బట్టి మీరు చేసుకోండి। ఫుల్ టైం అంటే కొందరికి ఖాళీగా ఉంటారు, కొందరు ఖాళీగా ఉంటారు జాబ్ చేసుకుంటారు, కొందరు బిజినెస్ చేసుకుంటారు, కొందరు వ్యవసాయం చేసుకుంటారు, రకరకాలు చేసుకుంటున్నారు। సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసి వీడియో యూట్యూబ్లో పెట్టండి, కంటెంట్ బాగుందనుకో మీకు మంచి సపోర్ట్ వస్తుంది। సో నేను కొత్తగా ప్రతి ఒక్కరు రంగురాళ్ళ మీద చేస్తున్నారు, నేను గమనిస్తున్నా ఎప్పటి నుంచి చేస్తున్నారో ప్రతి ఒక్కరు నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే సపోర్ట్ అనేది కంపల్సరీ కావాల్సిందే ఎవరికైనా। నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఈ సపోర్ట్ నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు, నిజంగా అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ। రెండో విషయం, ఒక ఫ్రెండ్ అన్నారు
ఫ్రెండ్స్ కొంచెం మీకు వీడియోల గురించి తెలియకపోవచ్చు, మీరు తప్పుగా గైడ్లైన్స్ ఇస్తున్నారు పబ్లిక్కి అన్నారు. నేను ఎవరికి నా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, ఈ వ్యాపారం చేయండి మీరు బాగుపడతారని నేను చెప్పలేదు. నాకు తెలిసిన కంటెంట్ పెడుతున్నా, దాని గురించి వివరిస్తున్నా అంతమంటికే, కానీ నేను ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు మీరు ఫోన్ చేయండి, ఇవి ఎక్కడుంటాయి, మీరు డబ్బులు పంపండి నాకు, లేదా గిఫ్ట్లు ఇవ్వండి. నాకు ఒక సొంత వ్యాపారం ఉంది, నేను మిల్క్ వ్యాపారం చేసుకుంటా, హాయిగా ఉంది నా జీవితం, మంచిగా ఉంది, ఆ బిజినెస్ బాగుంది, నేను చేసుకుంటా ఉంటాను. ఒకప్పుడు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఇది తిరిగిన కాబట్టి తెలిసిన కంటెంట్ని నేను ఎందుకు అప్లోడ్ చేయొద్దు అని మనసులో అనుకున్నా, కానీ బ్రదర్ నేను ఎవరిని మోసం చేయడం నాకు అనవసరం. ఈరోజు మట్టికి నా మొత్తం ప్రీవియస్ వీడియో చూడాలి, నా మొత్తం వీడియోస్ 60 ఉంటాయి. 60లో ప్రతి ఒక్కరు నా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తా. సో నేను ఫోన్ నెంబర్ ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు. మీరు కావాలంటే కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేసిన కామెంట్ సెక్షన్లో ఎక్కడైనా చూడండి, నా మొత్తం వీడియోస్ మొత్తం 60 వీడియోలు చూడండి, నేను ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. ఎందుకంటే అది ఏదైనా అవ్వచ్చు, సో అందుకే నేను ఎవరికి ఇవ్వలేదు. ఫ్రెండ్స్ దయచేసి గమనించండి, నేను నెంబర్ ఇవ్వను, ఇవ్వలేను, ఎందుకంటే ఏదో ప్రాబ్లం వస్తుంది ఎప్పటికైనా. సో మీరు కూడా యూట్యూబర్ అయితే, కొత్త యూట్యూబర్స్ అయితే మంచిగా ప్లాన్ చేసుకొని ఎనీ కంటెంట్ మీకు తెలిసిన కంటెంట్, మీ ఊర్లో తెలిసిన కంటెంట్ పెట్టండి, నో ప్రాబ్లం. ఇప్పటి కాకపోతే ఎప్పటికైనా 10 మంత్స్, 11 మంత్స్, 1 ఇయర్ తర్వాతనే మీరు ఎలిజిబుల్ అవ్వరా. ఫ్రెండ్స్ దయచేసి గమనించండి, మనం మన లైఫ్లో ఏదైతే కోల్పోతామో ఆ తర్వాత తెలిసి వస్తుంది, అరే ఈరోజు ఎందుకు చేయలేదు ఆ పని, అరే ఆ రోజు ఎందుకు చేయలేదు పని అని. సో మీరు చేసుకుంటూ పోండి. నాకైతే ఈరోజు నేను అసలు రీచ్ అవుతామని అనుకోలేదు, రోజు లెక్క పెట్టుకున్నా 700 అయింది, అంటే ఒక 1000 అయ్యేసరికి ఇంకా 2 మంత్స్ పడుతుంది, 3 మంత్స్ పడుతుంది. అంటే పబ్లిక్తో నేను మమేకమై చెప్పే విధానం నచ్చి చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, వీడియో చాలా బాగుంది బ్రదర్ అని. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. ఆ విషయంలో వాయిస్ కంపల్సరీ నీట్గా ఉండాలి, దాని గురించి తెలిసేటట్టు ఉండాలి, ఆ విషయం తెలిసిన తర్వాత కరెక్ట్ మాట్లాడాలి, అది పబ్లిక్ రీచ్ అయినప్పుడు నీ వీడియో పబ్లిక్లో బాగా తిరుగుతుంది. సో ఫ్రెండ్స్ బాగా గమనించండి ఫ్రెండ్స్, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఫోన్ నెంబర్ అడిగినందుకు నేను ఇవ్వలేని స్థితి, నేను ఇవ్వలేను, ఎందుకంటే కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టాలన్నారు, ఫోన్ చేసి బాగా అడిగేటోళ్ళు, అందుకే దయచేసి నేను పెట్టలేను. మీరు అర్థం చేసుకోండి, దయచేసి ఎవరికి ఫోన్ నెంబర్ పెట్టకండి, ఎందుకంటే చీటర్స్ చాలామంది ఉన్నారు ఇందులో. డైమండ్ బిజినెస్ అనేది ఈ మధ్యకాలంలో చీటర్స్ ఎక్కువయ్యారు. ఈ మధ్యకాలంలో ఒక గుండి డైమండ్ అని నమ్మి ఒక పర్సన్ని మోసం చేశారు హైదరాబాద్లో, ఇది మీరు న్యూస్లో కూడా చూడవచ్చు. సో వద్దు, అలాంటి నేను జోలికి వెళ్ళను. ప్రీవియస్ నాకు పూర్వం జరిగిన ఇన్సిడెంట్ ఒక ఐడియా ఉన్నాయి. సో మోసపోవద్దు, మోసం చేయొద్దు, మీకే కంటే ఉండదో దాని గురించి పెట్టండి, చెప్పండి. భద్రాచలంలో ఒక పర్సన్ ఇవాళ చెప్పాను కదా, అతను నెంబర్ అడిగారు, ఫోన్ నెంబర్ అడిగారు. దయచేసి ఫ్రెండ్స్ అన్న, నేను వీడియో చేసి పెట్టచ్చా యూట్యూబ్లో, పెట్టుకోండి మంచిది బ్రదర్, ఇది మీరు బాగా వినండి. భద్రాచలం అనేది నార్మల్ ఏరియా కాదు, అందులో స్టోన్స్ ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు, రంగురాలు ఉన్నాయి, గ్రీన్ స్టోన్ ఉంది, వైట్ స్టోన్ ఉంది, క్రిస్టల్ ఉంది. పోండి వెతకండి, ఆ వీడియోలు తీయండి, పెట్టండి, దాని గురించి కొంచెం మంచి మంచిగా వీడియోస్ పెట్టండి, నో ప్రాబ్లం. మీరు ఏనవుతారో అందు ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఇదొకటనే కాదు, ఎనీ కంటెంట్, నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అదే, ఎనీ కంటెంట్ మీరు పెట్టండి ఫ్రెండ్స్. ధన్యవాదములు నా వీడియో చూసినందుకు. ఈరోజు నేను వీళ్ళు ఉండడానికి కారణం అంటే, ఐ మీన్ ఇంతమంది సబ్స్క్రైబర్ వచ్చారు, తర్వాత ఇంకా సబ్స్క్రైబర్ పెరుగుతారు. సో వాచింగ్ టైం అయిపోయిన తర్వాత మనకు మనీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనలైజ్ అయిన తర్వాత. సో నేను అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ ఇంకా నేను ముందు మంచి మంచి వీడియోస్ పెడతా. నాకు ఫారెస్ట్లో ఇంకా మళ్ళీ వెళ్ళాలి, నా టైం గుర్చుకొని వెళ్తాను, ఎందుకంటే నాకు పాల వ్యాపారం ఉంది, నేను వెళ్ళలేకపోతున్నా. అందరికీ చెప్పేది ఒకటే, యూట్యూబ్ని వదలకండి. ఫ్యూచర్ యూట్యూబ్ ఏంటో తెలుసా, వరల్డ్లో నెంబర్ వన్ ఒక పెద్ద యూట్యూబ్ అనేది ఒక నేను చెప్పాలంటే అనుభవం లాగా తయారైపోద్ది. యూట్యూబ్ అనేది చాలా నీకు పోతుపోతు మంచి మనీని గెయిన్ చేస్తూ ఉంటుంది. యూట్యూబ్ను మరవకండి, యూట్యూబ్ చేయండి. ఎవరైనా సరే నా ఫ్రెండ్స్ కానీ నేను చెప్పే ప్రతి ఒక్కరికి ఈ మాట వెళ్తుందని, దయచేసి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో ఎవరికైనా పంపండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తూ ఉంటారు. నేను కూడా ఒక అట్లా తయారై వచ్చిన ఉన్నాయి బయటికి. అలాగే ఫ్రెండ్స్ ఓకేనా, మీ అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ.